రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కంచికట జిల్లాలుగా పేరొందిన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మంత్రి యనమల చంద్రబాబుకు ఏం చెబితే అదే శిరోధార్యమంటారు తెలుగుదేశం నాయకులు ఏకంగా యనమల ఓటమి చెందిన ఆయన్ని ఎమ్మెల్యేగా కొనసాగిస్తూ ఆర్థిక మంత్రి పదవి కట్టబెట్టారు సీఎం చంద్రబాబు దానిని బట్టే తెలుసుకోవచ్చు యనమలకు బాబు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో జిల్లాలో ఎంతమంది టీడీపీ నాయకులు ఉన్నా వారంతా పార్టీలు మారి జంప్ జలానీలుగా పేరు తెచ్చుకున్నారు అందుకే మంత్రి యనమలనే బాబు గోదావరి జిల్లాల్లో నమ్మిన బంటుగా విశ్వసిస్తారు అంటారు తెలుగుదేశం నాయకులు కానీ జిల్లాలో రాను రాను యనమల ప్రాబల్యం టీడీపీలో తగ్గుతోంది కొన్ని విషయాల్లో పార్టీ తరఫున ఆయన మాట నెగ్గట్లేదు అనేది స్పష్టమవుతోంది జిల్లాలో పంతొమ్మిది సీట్లకు గాను ఐదు సీట్లు వైసీపీ గెలుచుకోగా పదమూడు టీడీపీ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు తర్వాత పిరాయింపు అస్త్రం జిల్లాలో ఫలించి ప్రత్తిపాడు జగ్గంపేట ఎమ్మెల్యేలు టీడీపీ కండువా కప్పుకున్నారు ముఖ్యంగా జిల్లాలో మంత్రి అశోక్ డైరెక్షన్లో జ్యోతుల నెహ్రూ పనిచేస్తున్నారని వీరిద్దరూ కలిసి యనమలకు పొగపెడుతున్నారని వార్తలు వచ్చాయి ఎలాగో యనమలకు జ్యోతులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అనే జిల్లా అంతా తెలిసిందే పైగా జ్యోతుల కుమారుడు నవీన్కు జడ్పీ చైర్మన్ పీఠం కట్టబెట్టారు లోకేష్ ఈ నిర్ణయంలో యనమలకు మొదటి షాక్ తగిలింది తర్వాత పుణ్యతీర్థం అన్నవరం దేవస్థానం ఈవో నియామకంలో యనమల సూచించిన వారికి పదవి దక్కలేదు ఇక కాకినాడ మేయర్ సీటు కోసం మూడు రోజులు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ తో మంతనాలు జరిపిన ఆయన మాట పెడచివున పెట్టారు చంద్రబాబు అలాగే జిల్లాలో తొండంగి మండలంలో నడుస్తున్న అక్రమ హేచరీల విషయంలో యనమలకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి ఇక కాకినాడ డీఎస్పీ పోస్టు విషయంలో కూడా యనమల మాట చల్లలేదు వీటన్నిటికీ పిరాయింపు నాయకులే కారణమని భావించారు యనమల అందుకే మంత్రి యనమల బాణం జిల్లాలో ప్రతిపాడు పిరాయింపు ఎమ్మెల్యే ఆయనకు బద్ద శత్రువు అయిన వరపుల సుబ్బారావుపై ప్రయోగిస్తున్నారు తనకు చెక్ పెడుతున్న వరపులకు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు యనమల ముఖ్యంగా దీనికోసం యాదవ సామాజిక వర్గాన్ని రంగంలోకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది యనమల రాజకీయం చేస్తే మిగిలిన వ్యవహారాలన్నీ తెర వెనుక నడిపేది ఆయన తమ్ముడు కృష్ణుడు అందుకే ఆయనకు ప్రతిపాడులో కొత్త బాధ్యతలు అప్పగించారు అని తెలుస్తోంది ప్రతిపాడు సెగ్మెంట్లో నాలుగు మండలాల్లో యాదవులను ఐక్యం చేస్తూ సభలు నిర్వహిస్తున్నారు యనమల కుటుంబం జిల్లా యాదవ మహాసభ కూడా గతంలో సక్సెస్ అయింది యనమల తన సెగ్మెంట్ వదిలి కృష్ణాష్టమికి కూడా ప్రతిపాడులో తమ వర్గంతో వేడుకలు నిర్వహించారు ఇవన్నీ కేవలం వరపుల సుబ్బారావుకు చెక్ వేసేందుకు అని తెలుస్తోందే అంతేకాకుండా తన కులానికి చెందిన బద్ది రామారావును యనమల ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది ఆయన్ని ప్రత్తిపాడిలో బలమైన యాదవ నాయకుడిగా చేయడానికి యనమల ముందుండి రాజకీయం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది వీటన్నిటినీ చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో వరపుల సుబ్బారావుకు యనమల ఝలకివ్వడానికి సిద్ధమయ్యారని జిల్లాలో నాయకులు కోడైకూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి